శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం తెలియచేయబోతున్నాను. అంటే గురువారం నుండి శుక్రవారము అలాగే శనివారం వరకు చేయవలసిన పనులేంటి, అంటే అమ్మవారి కలశం ఎలా పెట్టాలి, అమ్మవారికి పెట్టిన చీర ఏం చేయాలి, కలశం ఎలా కదపాలి, అమ్మవారి రూపు ఏం చేయాలి, ఇదంతా తెలియచేయబోతున్నాను. ముందుగా గురువారం రోజే షాంపూతో కావచ్చు, కుంకిడి రసంతో కావచ్చు తలస్నానం చేసి, శుక్రవారం తలస్నానం చేయకూడదు, పైనుంచి వట్టి నీళ్ళతో స్నానం చేయండి. శుక్రవారం రోజు ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు కదా, అందులోకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి. శనగలు నానబెట్టుకుని ఉంచుకోండి, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు ప్యాక్ చేసుకుని ఉంచుకోండి. ఇక ఆ రోజే గురువారం రోజే గుమ్మానికి తోరణాలు కట్టి తులసమ్మని రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇక పంచపాత్ర, దీపం కుందులు, ఉద్దరిని ఇవన్నీ పూజా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇక అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేస్తాం కదా, ఆ పీటని కూడా గురువారం రోజే శుభ్రంగా కడిగి ఉంచుకోండి. శుక్రవారం ఒట్టిగా మామూలు నీళ్ళతో కడగండి. అలాగే అమ్మవారికి చలిమిడి పెడతాం కదా, ఆ చలిమిడికి గురువారం రోజే బియ్యం నానబెట్టి పౌడర్ని చేసుకొని ఉంచుకుంటే చలిమిడి చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదు పొడి బియ్యంతో చలిమిడి చేస్తాము అనుకుంటే శుక్రవారం రోజు డైరెక్ట్గా పొడి బియ్యంతో చలిమిడి చేసుకోవచ్చు. బియ్యం పిండి పట్టించి ఉంచుకోండి. అలాగే అమ్మవారికి మీ నగలు పెట్టాలి అని అనుకుంటారు కదండి, అలాంటివి పాలతో కానీ పసుపు నీటితో కానీ ముందు రోజే శుద్ధి చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సినవి ఆవు పాలు, ఆవు నెయ్యి, బిల్వదళాలు, తులసి దళాలు, పువ్వులు. అమ్మవారికి శుక్రవారం రోజున ఆవు పాలతో పాయసం, మీరు ఇన్ని 9 రకాల పదార్థాలు చేయకపోయినా కూడా ఒక్క ఆవు పాలతో పాయసం చేసి పెట్టినా కూడా అమ్మవారు ప్రీతి చెందుతారు. మీ దగ్గర గంగాజలం ఉంటే గురువారం రోజున ఇల్లంతా సంప్రోక్షణ చేయండి. గంగాజలం లేదు అంటే పసుపుని నీటిలో కలిపి ఇల్లు సంప్రోక్షణ చేయండి. కొంతమంది కలశాన్ని ముందు రోజే తయారు చేసుకుంటూ ఉంటారు, అలా చేయొద్దండి. కలశం పూజకి కూర్చునే ముందే చేయాలి. ఇక వాయనానికి ఇవ్వవలసిన పళ్ళు, అమ్మవారికి పెట్టవలసిన పండ్లు, అలాగే పువ్వులు ఇవన్నీ కూడా తమలపాకులు, వక్కలు ఇవన్నీ కూడా క్లీన్ చేసి గురువారం రోజే పెట్టుకోండి. పూజకు కావాల్సిన సామాన్లు మొత్తం కూడా గురువారం రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. అందుకే తలస్నానం చేయమని చెప్పాను. అలాగే మొదటిసారి వ్రతాన్ని చేసేవారు వారి వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చేస్తారండి. కొందరు అత్తగారింట్లో చేస్తారు, కొందరు అమ్మగారింట్లో చేస్తారు. మా దగ్గర అయితే అమ్మగారింట్లో చేస్తారు. అత్తగారు లక్ష్మీ రూపు, అలాగే కొడలికి చీర తీసుకొని వస్తారు ఆ రోజున. అలా అత్తగారు పెట్టిన చీరని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి, ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఆ చీర చిరిగిపోయినా కూడా మీతోనే ఉంచుకోండి. అలాగే కొత్తగా వ్రతం చేసేవాళ్ళు 9 మందికి కనీసం నిండు ఫలదానం అయితే ఇవ్వాలండి, తాంబూలం ఇవ్వాలి 9 మందికి తక్కువ కాకుండా. ఇక శుక్రవారం లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసి, కొంతమంది ముందు రోజే ఇల్లు తడిగుడ్డ పెట్టుకుంటారు, అలా చేసినా ఓకే, కానీ వాకిలి మాత్రం శుక్రవారం ఉదయాన్నే కడిగి ముగ్గు వేసుకోవడం మంచిది. ఇక స్నానం చేసేటప్పుడు పసుపు ముఖానికి, మంగళసూత్రాలకు, పాదాలకి రాసుకొని స్నానం చేయండి. ఇక స్నానం అయిన వెంటనే ద్వార పూజ చేసి తులసమ్మ దగ్గర దీపం వెలిగించి నిత్య పూజ చేసుకున్న తరువాత ప్రసాదాలు చేయడానికి వెళ్ళాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారందరూ కూడా మహాలక్ష్మిలాగా రెడీ అవ్వాలండి. ఇక నైవేద్యాల విషయానికి వస్తే మీరు ఎన్ని నైవేద్యాలు చేయగలిగితే అన్ని నైవేద్యాలు చేయండి. ముఖ్యంగా అయితే అమ్మవారికి ఇష్టమైనది బెల్లం పరమాన్నము, అలాగే దధ్యోజనము, ఇంకా పూర్ణం బూరెలు అమ్మవారికి చాలా ఇష్టము. ఇక మీకు శక్తి ఉంటే పులిహోర, బొబ్బట్లు, గారెలు, శనగలు, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లేదంటే 3 నైవేద్యాలు చేయండి. అది కాకపోతే ఒక్క పరమాన్నం చేసినా కూడా మంచిదే. అమ్మవారికి డెకరేషన్ బ్యాక్ సైడ్ చేయాలి అనుకుంటే ముందు రోజే డెకరేషన్ చేసుకొని ఉంచుకోండి. అమ్మవారికి అలంకరణకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా సర్ది పెట్టుకొని ఉంచుకోండి. ఇక ఈశాన్యం భాగంలో ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి ముందు రోజే కడిగి పెట్టుకున్న పీటని కొద్దిగా నీళ్లతోటి క్లీన్ చేసుకొని
ఆ పీటకి పసుపు రాసి బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేయాలి. అష్టదళ పద్మము అంటే స్వయాన విష్ణుమూర్తినే. స్వామిని ఆహ్వానించాము. ఆహ్వానించిన వెంటనే అష్టదళ పద్మానికి అటు ఇటు శంఖు చక్రాలు వేయాలి. ఇక ఇప్పుడు కలశాన్ని రెడీ చేసుకోవాలి. కలశం లేని వాళ్ళు అమ్మవారి ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. కలశం మాకు ఇక్కడ ఆనవాయితీ లేదు అని చాలామంది అంటుంటారు. కలశం ఆనవాయితీ ఏమీ ఉండదండి, నోములు ఆనవాయితీ ఉంటాయి. వ్రతం అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కలశం అంటే అమ్మవారి స్వరూపం అంతేకాని ఆనవాయితీతో ఏం సంబంధం ఉండదండి. కలశం పెడితే ఏమవుతుందో అని భయపడుతున్నారు. ఆ భయం ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోకండి, ఫోటోకి పూజ చేసుకోండి సరిపోతుంది. ఇక కలశానికి వాడవలసింది బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టి కుండ అయినా కూడా పెట్టుకోవచ్చు. కలశానికి చుట్టూ పసుపు, గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని కలశానికి ఒక తోరాన్ని కట్టుకొని ఆ కలశంలో నీరు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలు, జవ్వాదు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వేయచ్చు. అలాగే ఒక కాయిన్ కూడా లక్ష్మీ రూపుగా వేసుకొని పైన మామిడాకులు కావచ్చు, తమలపాకులు కావచ్చు పెట్టి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి పసుపు రాసి కళ్యాణ తిలకం పెడితే అమ్మవారిగా భావిస్తాము. ఆ కొబ్బరికాయని కలశంలో పెట్టి పైన ఒక జాకెట్ ముక్క పెట్టుకొని కలశానికి అలంకరణ చేసుకొని అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టకూడదండి. అమ్మవారు అలాగే విష్ణుమూర్తి ఫోటో. విష్ణుమూర్తి ఫోటో అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో ముందు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం కోసం ముందుగా తెల్లని క్లాత్ కావచ్చు, లేదంటే ఒక ఆకు, అరిటాకు కానీ విస్తరాకు కానీ వేసుకొని దానిపైన 3 దోసిళ్ళ బియ్యాన్ని పోయాలి. వారి తొడలు, కాళ్ళు అని చెప్తారు. ఆ బియ్యం పైన మనం తయారు చేసుకున్న కలశం చెంబును పెట్టాలి. ఈ కలశం చెంబు అమ్మవారి యొక్క దేహం. నేను చెప్పాను కదా, కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొత్త జాకెట్ ముక్క చక్కగా మడిచి ఆ కొబ్బరికాయ పైన ఆ జాకెట్ ముక్కని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కొబ్బరికాయ అమ్మవారి ముఖము. ఇక మామిడాకులు, తమలపాకులు పెట్టాం కదా, అవి అమ్మవారి యొక్క కురులు. ఈ కలశానికి అమ్మవారి ముఖాలను పెడుతూ ఉంటారు, మీ స్తోమత ఉంటే పెట్టవచ్చు. ఇక తోరాలని 9 పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి 9 ముడులు వేసి ఒక్కొక్క ముడితో పువ్వుతో ముడి వేసి తోరాన్ని రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇలాగా 5 తోరాలు అయితే రెడీ చేసుకొని ఉంచుకోండి. 1 అమ్మవారికి, 1 మీకు, మిగిలినవి ముత్తైదువులకి వాయనంలో ఇవ్వండి. తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే కొత్త చీర, జాకెట్ పీసు, తాంబూలము, అలాగే పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి వాయనంగా ఇవ్వాలి. ఆ చీరలో నలుపు రంగు లేకుండా చూసుకోండి. ఇక పసుపు గణపతిని తయారు చేసి ఉంచుకోండి. ఎప్పుడూ కూడా పసుపు గణపతిని ముందు రెడీ చేసుకున్నా కూడా బొట్టు అయితే పెట్టకూడదండి. మీరు దీపం పెడుతున్నాము అన్నప్పుడు ఆ స్వామివారికి ఒక రూపాన్ని కల్పించి బొట్టు, స్వామికి బొట్టు పెట్టి అప్పుడు దీపారాధన చేయాలి. ఇక మీ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ రోజున అభిషేకం చేయండి. ముందు పసుపు నీటితో అభిషేకం చేసి తర్వాత పంచామృతాలతో కావచ్చు, నీటితో కావచ్చు అభిషేకం చేసుకోండి. మీకు ఏది వెసులుబాటు ఉంటే వాటితో చేసుకోండి. లేదు అంటే పసుపు నీటితో చేసి జలంతో అభిషేకించినా కూడా సరిపోతుంది. ఒక పుష్పం అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర ఉంచి అమ్మవారిని, స్వామివారిని ఆహ్వానించాలి. అమ్మా, స్వామివారితో కలిసి ఈ రోజున మా ఇంటికి తాంబూలానికి రా తల్లి అని అమ్మవారిని ఆహ్వానించాలి. మా ఇంట్లో వాయనానికి వచ్చి మా ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకో అమ్మా అని అమ్మవారిని ప్రార్థించాలి. అమ్మవారి దగ్గర ఈ రోజున కొత్త బంగారు వస్తువుని ఉంచుతారు. శక్తి లేనివారు చిన్న రూపు, లేదు అంటే మీ పాత బంగారాన్నైనా పాలతో ముందు రోజు క్లీన్ చేసుకొని ఉంచుకోమన్నాను కదా, అదే బంగారాన్ని అమ్మవారికి అలంకరణ చేసుకోవచ్చు. ఇక కాసు తీసుకున్నట్లయితే కాసుని పసుపు దారానికి గుచ్చి అమ్మవారి కలశానికి కావచ్చు, ఫోటోకి కావచ్చు వేస్తుంటారు. ఇక ఆ రోజున ఆ కాసుని ఏం చేయాలి అంటే మేమైతే ఆ కాసుని ఆ రోజున అలానే పసుపు దారంతో తీసి మెడలో కట్టుకుంటామండి.
ఆ తర్వాత ఆ కాసు తీసి మంగళసూత్రానికి గుచ్చుకుంటాము. ఆ రోజు ఖచ్చితంగా బంగారు రూపు పెట్టాలా అంటే ఏదో ఒక బంగారు వస్తువు అయితే పెట్టాలి అని అంటారు. శక్తి లేనివారు పెట్టకపోయినా కూడా అమ్మకన్నీ తెలుసు. మీ దగ్గర ఉన్నంతలో ఈ సంవత్సరం పూజ చేసుకోండి, వచ్చే సంవత్సరం మీకు ఆ అమ్మనే ఇస్తుంది. మీరు పెట్టుకోగలిగితే సంతోషంగా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మీరు తయారు చేసుకున్న నైవేద్యాలని అమ్మవారి దగ్గర ఉంచండి. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. తాంబూలం అంటే తమలపాకులు, అరటిపళ్ళు, వాయన సామాగ్రి. మనం ముత్తైదువులకి ఏమేమి ఇస్తామో శనగలతో సహా అన్నీ కూడా అమ్మవారికి ఇవ్వాలి. మనం అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు అమ్మవారికి తోరాన్ని కూడా కలిపి ఇవ్వాలి. ఇక అమ్మవారికి ఉపచారాల విషయానికి వస్తే అమ్మవారికి పన్నీరు చల్లితే చాలా మంచిదని చెప్పబడింది. పన్నీరు ఉంటే అమ్మవారి మీద చల్లండి, లేదా రోజ్ వాటర్నైనా అమ్మవారి పైన చల్లండి. అలాగే గంధంలో రోజ్ వాటరు, జవ్వాదు పౌడర్ కలిపి అమ్మవారికి బొట్టు గంధం పెట్టి ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అమ్మవారిని ఆహ్వానించండి. అలాగే ఏనుగులు ఉంటే అమ్మవారి దగ్గర అటు ఇటు రెండు ఏనుగులు పెట్టండి. ఏనుగులు లేనివారు రెండు పసుపు ముద్దలు చేసి ఒక తమలపాకులో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే ఈ రోజున అమ్మవారికి తామర పువ్వులతో అక్షింతలతో పూజ చేయడం మంచిది. తామర పువ్వుల మాల, తామర గింజల మాల అమ్మవారికి సమర్పించండి. ఇక అమ్మవారికి కుంకుమార్చన చేసుకోదలిచిన వారు కలశం ముందు, కొంతమంది కలశం పైననే వేస్తూ ఉంటారు, కుంకుమార్చన చేస్తూ ఉంటారు, అది ఒక పద్ధతి. ఇక చాలామంది కలశం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పూజ చేస్తుంటారు. ఖాళీ ప్లేట్లో పూజ కుంకుమార్చన ఎప్పుడు చేయకూడదండి. అందులో లక్ష్మీ రూపు పెట్టి, లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, అది లేదు అంటే 1 రూపీ కాయిన్ అయినా పెట్టి, అది కూడా కాదు అంటే ఒక పుష్పాన్ని పెట్టి అమ్మవారిగా భావించి ఆ పుష్పం పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఇలా చేస్తే అమ్మవారికి మనం చేసిన కుంకుమార్చన అందుతుంది. ఇక పూజ అయిన వెంటనే ఒక్క ముత్తైదువుకైనా వాయనం ఇవ్వండి. అందరూ అప్పుడే వస్తే అందరికీ అప్పుడే ఇచ్చేయచ్చు, లేదు అంటే మీరు ఉపవాసం విరమించకముందే ఒక ముత్తైదువుకైనా వాయనాన్ని తప్పనిసరిగా ఇవ్వండి. ఆ రోజు పూజ అయిన తర్వాత వాయనాన్ని ఇచ్చిన తర్వాత భోజనాన్ని ఆకులోనే తినాలి. అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకా ఆ రోజున మధ్యాహ్నము పడుకోకూడదు, నిద్రపోకూడదు. ఇక ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంకా సాయంత్రం వాయనాలు ఇచ్చుకోదలిచిన వారు మళ్ళీ సాయంత్రం స్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి స్తోత్రాలు, కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్రం, లక్ష్మీ సహస్రనామాలు ఇవన్నీ చదువుకొని అమ్మవారి దగ్గరున్న రూపుని తీసుకొని మెడలో కట్టుకోండి. ఇంకా వచ్చిన ముత్తైదువులకి వాయనాన్ని ఇవ్వండి. ఇక సాయంత్రం కూడా నైవేద్యం పెట్టాలా అంటే శనగల్ని తాలింపు వేసి పెట్టవచ్చు, లేదు అంటే ఫ్రూట్స్, మనకి అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ గింజల్ని నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. ఇక పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న గాజుల్ని 1-2 ఆ రోజు వేసుకోండి. ఇక పీఠాన్ని ఆ రోజు కదపకూడదండి, కింద మాత్రమే పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. ఇక తర్వాత రోజు శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అమ్మవారికి ఆ రోజున నైవేద్యంగా ఉప్పు లేని పెరుగన్నాన్ని సమర్పించాలి. ఇక అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన ఎంత అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పీటను కదపండి. యథాస్థానం ప్రవేశామి అంటూ అమ్మవారి పీటని కదిపి ఆ కలశాన్ని, కొబ్బరికాయని తీసి ఆ బియ్యాన్ని జాగ్రత్త చేసుకొని కలశంలో ఉన్న కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకొని తినవచ్చు, లేదు అంటే పారే నీటిలో అయినా వదిలేయవచ్చు. ఇక కలశం పైన ఉన్న పువ్వులు, ఆకులు అన్నీ నిర్మాల్యంలో పెట్టి పారే నీటిలో వేసుకోవచ్చు. ఇక ఆ కింద ఉన్న బియ్యాన్ని పరమాన్నం చేసుకొని తినవచ్చు. ఇక కలశంలో ఉన్న నీటిని ముందుగా ఇల్లంతా సంప్రోక్షణ చేసుకోవాలి, కావాలని వారు కొద్దిగా తీర్థంలాగా స్వీకరించవచ్చు. ఇక ఆ కాయిన్ తీసి మీరు డబ్బు దాచుకునే చోట ఉంచుకోవచ్చు. ఇక పసుపు గణపతిని నీటిలో కరిగించి పూల మొక్కలకి వేయండి. ఇక శనివారం రోజు కలశం కదిపిన తర్వాత మన చేతికున్న తోరాన్ని కూడా తీయవచ్చు. ఆ తోరాన్ని తీసి పచ్చని చెట్టు మొదట్లో వేయవచ్చు. అలాగే శుక్రవారం రాహుకాలం ఉంటుంది కనుక రాహుకాలం
లేకుండా కలశస్థాపన చేసుకోండి. మీరు కలశస్థాపన అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత రాహుకాలం వచ్చాకైనా పూజ చేసుకోవచ్చు. స్థాపన దీపారాధన మాత్రం ముందు రాహుకాలం రాకముందైతే చేసుకోండి. ఇంకొకసారి అమ్మవారికి పెట్టవలసిన 9 రకాల నైవేద్యాలు చూసేద్దాం రండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఆవు పాలతో చేయండి. ఇంకా పాయసం, దధ్యోజనం, పులిహోర, చక్కెర పొంగలి, అలాగే పంచామృతాలు, శనగలు, ఆ శనగల్ని తాలింపు వేసి పెడతారు, గుగ్గిళ్ళు అంటారు. ఇంకా పానకము, వడపప్పు, చలిమిడి ఇవైతే అమ్మవారికి పెట్టొచ్చండి. ఇంత శక్తి లేని వారు ఒక్క పరమాన్నాన్ని చేసి పెట్టినా కూడా సరిపోతుంది. ఇదండి వరలక్ష్మీ వ్రతం గురించి పూర్తి సమాచారంతో వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.